ప్రియమైన సహోదరి సహోదరులారా, నా పేరు ఫాదర్ ఎస్ ఆరోకే దాస్. చర్చ్ కాలనీ హోలీ స్పిరిట్ చర్చ్ విచారణ గురు. మరీ తల్లి భర్త అయిన పునీత యోసేపు గారు పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఆయన పండుగ సందర్భంగా దివ్యవాణి టీవీ ద్వారా మీ అందరికీ నిద్రపోయే పునీత యోసేపు గారు స్వరూపాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ స్వరూపాన్ని ఫిబ్రవరి 2వ తేదీ నాడు చెన్నై నుండి తీసుకుని వచ్చి ఆశీర్వదించి మా చర్చి కాలనీ గుడిలో ఉంచాము. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మా కాలనీ ప్రజలు మాత్రం కాదు, ఇతర విచారణ ప్రజలు కూడా ఈ అద్భుత స్వరూపాన్ని దర్శించి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన వారి జీవితంలో ఎన్నో మేలులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ జీవితంలో శాంతి సమాధానాలు మరియు అద్భుత కార్యాలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు. వాటిలో జరిగిన ఒక అద్భుతం ఏమిటంటే, ఒక స్త్రీ నాతో ఇలా అనింది, నాకు 4 సంవత్సరాల ముందు పెళ్లి అయింది, కానీ నాకు సంతానవరం లేక బాధపడినేను. నీతిమంతుడైన పునీత యోసేపు గారు ప్రార్థనని దేవుడు ఆలకిస్తారని నా నమ్మకం. నా కోరికను ఒక పేపర్లో వ్రాసి ఈ నిద్రపోయే యోసేపు స్వరూపం క్రింద ఉన్న బాక్సులో ఉంచి ప్రార్థన చేసి నేను. ఇప్పుడు నేను పునీత యోసేపు గారు ప్రార్థన ద్వారా గర్భవతి అయ్యాను అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు ఈ నిద్రిస్తున్న యోసేపు స్వరూపాన్ని గురించి ఇలా తెలియజేస్తారు. నాకు ఎప్పుడైనా సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని ఒక చిన్న పేపర్లో వ్రాసి నా రూమ్లో ఉన్న స్లీపింగ్ సెయింట్ జోసెఫ్ స్వరూపం క్రింద పెడతాను. ఆ సమస్యల్ని గురించి పునీత యోసేపు కలగని నా కోసం ప్రార్థన చేసి ఆ సమస్యల్ని తీరుస్తారు అని తెలియజేశారు. మనమందరం కూడా నిద్రిస్తున్న పునీత యోసేపు గారి నుండి ఒక సందేశాన్ని నేర్చుకోవాలి. అది ఏమిటంటే, మన జీవితంలో నిశ్శబ్దమైన విశ్రాంతి, నిశ్శబ్దమైన ధ్యానం అవసరం. ముఖ్యంగా మన కష్ట సమయంలో ఆయన వలె ప్రార్థనలోనూ నిశ్శబ్దమైన ధ్యానంలోనూ మన సమయాన్ని గడపాలి అని కోరుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ పునీత యోసేపు గారి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. నా పేరు ఫాతిమా రాణి. నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ చర్చ్ కాలనీ ఓన్లీ. చర్చ్ కాలనీలో ఉన్న చర్చ్ ఎంతో విశిష్టమైనది, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి. మదర్ మేరీ కానీ, సెయింట్ ఆంటనీస్ కానీ, కానీ మా చర్చ్లో సెయింట్ జోసెఫ్ లేకుండే. సో ఇప్పుడు ఫాదర్ గారు లాస్ట్ ఇయర్ ఏం చేశారు, చర్చ్ కాలనీకి అందరికీ ఈస్టర్లో హౌస్ బ్లెస్సింగ్ కోసము ఈ స్లీపింగ్ జోసెఫ్ది స్వరూపం ఇచ్చారన్నమాట. కానీ నేను ఫాదర్కి ఆ బ్లెస్సింగ్ కన్నా ముందే తీసుకొని మా ఇంట్లో పెట్టి స్లీపింగ్ జోసెఫ్ అయితే ఎలా అయితే తను పడుకొని మనకి అద్భుతాలు చేస్తున్నారో ఆ అద్భుతాలని మనము ఆ స్లీపింగ్ జోసెఫే చూసుకుంటారు, మనము ప్రశాంతంగా మనం స్లీప్ చేయొచ్చు అన్నమాట అనే ఉద్దేశంతో నేను కూడా నా ఇంటెన్షన్స్ ఒక 3 పేపర్ మీద రాసి నేనైతే బెడ్ కింద పెట్టలే కానీ ప్లాస్టర్ పెట్టి తీయకుండా పర్మనెంట్గా స్టిక్ చేశాను. సో నేను స్టిక్ చేసిన అట్లా ఒక 1 మంత్ ఫిబ్రవరిలో ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్నాను. మార్చ్ ఏప్రిల్ ఆ 2 మంత్స్లో నేను మా సిస్టర్, షీ మ్యారీడ్ ఇన్ 2011, ఆమెకి ప్రెగ్నెన్సీ రాలేదు ఇప్పుడు వరకు. నేను ఆమె కోసం స్పెషల్గా ప్రేయర్ ఎక్కడ ఏ చర్చ్కల్లా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. బట్ వెన్ నేను స్లీపింగ్ జోసెఫ్ కింద ఎప్పుడైతే పేపర్ పెట్టి ప్రేయర్ చేశానో, ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ షీ కన్సీవ్డ్, అంటే ఒక 2 నెలల గ్యాప్లోనే ఆమె ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేసుకుంది. ఈ విషయానికి నేను దేవుడికి మహిమ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా డాటర్ కోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. ఆమెకు ఒక అట్లీస్ట్ ఒక 60% వస్తే చాలు అనుకున్నాను, కానీ షీ డిజర్వ్ ద 68%. అండ్ ఇంకొక ఇంటెన్షన్, నాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉండే, అది కూడా నేను ఒక 10 డేస్లోనే ఆ స్వరూపం కింద సేమ్ పేపర్ రాసి స్లీపింగ్ జోసెఫ్ కింద పెట్టాను. ఆ స్లీపింగ్ జోసెఫే నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసి ఆ ప్రాబ్లమ్ని కూడా తనే చూసుకున్నారండి. పండుగ సందర్భంగా మేము మా విచారణ ఫాదర్ గారు మా పెద్ద మనసులో ఒక 3 కలిసి మేము మిల్లిల్స్ ఫాదర్స్కి ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్ళామండి. అక్కడ మాకు మిల్లిల్స్ ఫాదర్లో విన్సెంట్ ఫాదర్ గారు అని మాకు ఈ స్లీపింగ్ జోసెఫ్ గారి గురించి చెప్పారు. ఫస్ట్ చెప్పి ఆ మన పునీత ఫ్రాన్సిస్ గారు ఫ్రాన్సిస్ గారు ఎట్లా మన పాప గారు ఫ్రాన్సిస్ గారు ఎట్లా చేస్తారో
ఆ విధంగా మాకు మొత్తం వివరించి చెప్పారు. చెప్పి వాళ్ళ దగ్గర ఒక 10 inches స్లీపింగ్ జోసెఫ్ గారి స్టాచ్యూ ఉండే, ఆ స్టాచ్యూ మాకు ఇచ్చి అందరూ చూడమని చెప్పారు. ఆ చూసే టైంలోనే నేను మా ఇంట్లో చిన్న ప్రాబ్లం ఉండేనండి. ఆ ప్రాబ్లం నుంచి నేను మా మిస్సెస్ ఒక 2 రోజుల నుంచి చాలా సఫర్ అయి ఉన్నాము. ఆ సఫరింగ్ గురించి నేను జోసెఫ్ గారికి విన్నవించుకొని ఆ దేవాదేవునికి విన్నవించమని చెప్పి ప్రార్థన చేశాను. నేను ఒక 1/2 hour తర్వాత ఇంటికి వచ్చామండి. ఇంటికి రాగానే మా పాపలు 3 ఉండి మీ 5 కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకున్నాము. ప్రైజ్ లార్డ్. నా పేరు శౌరీలమ్మ అండి. రామంతపూర్ చర్చి కాలనీ విచారణ. ఇక్కడ మరి నేను పోయినసారి ఈస్టర్ పండక్కి మాకు ఫాదర్ గారు ఇంటింటికి ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు జోసెఫ్ గారు సురపం ఇచ్చారు. ఆ సురపం ఇచ్చినప్పుడు నేను నా దగ్గర పెట్టుకుని అట్లనే మంచం మీద పెట్టుకొని తలపన పండుకునేదాన్ని. అట్లనే ఎప్పుడు గొంతు నొప్పి వచ్చేది నాకు. అయితే ఆ గొంతు నొప్పి వచ్చినప్పుడు నేనేం చేసినానంటే ఎప్పుడు మందులు వాడుతున్నా. జోసెఫ్ గారు నాకు స్వస్థత దయచేయండి తండ్రి అని ఒక చిట్టి రాసి ఆ జోసెఫ్ గారి తల కింద ఇట్లా పెట్టుకొని ఆ సురపం కింద పెట్టి నా తలపని పెట్టుకొని పండుకున్నా. పండుకున్నప్పుడు జోసెఫ్ గారు సురపం దగ్గర పెట్టి పండుకున్నప్పుడు 2 రోజుల తర్వాత నా గొంతు నొప్పి పూర్తిగా తక్కువైపోయింది. నాకు ఇప్పుడు మందులు వాడటం బంద్ చేసిన నేను 1 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్నాను. జోసెఫ్ గారికి వందనాలు. నా పేరు శ్లీవమ్మ, మారంరెడ్డి శ్లీవమ్మ, చర్చి కాలనీ విచారణ. నాకు ఆరోగ్యం చాలా బాగలేకుండా ఉంటుండే. అయితే 2018 ఫాదర్ గారు తపస్కాలం అయిపోయిన తర్వాత జోసెఫ్ గారు సురపాలు తీసుకొని వచ్చి ఇంట్లో ఆశీర్వదించడానికి వచ్చి అందరికీ ఒక్కొక్క సురపం ఇచ్చారు. ఇచ్చి ఫాదర్ గారు చెప్పారు కదా, ఎవరికైనా కష్టాలు బాధలు ఏమైనా అనారోగ్యం ఉంటే ఒక పేపర్లో రాసి ఆ పేపరు అడుగున పెట్టి పైన జోసెఫ్ గారిని పెట్టి ప్రార్థన చేయండి, మీ సమస్యలు మీ బాధలు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వస్తుందని చెప్పి ఫాదర్ గారు చెప్పారు. నా సమస్యలు బాధలు అన్నీ కూడా నేను ఒక పేపర్లో రాశాను. పేపర్లో రాసి అడుగున పెట్టి పైన స్వరూపాన్ని పెట్టి ఇంకా నీ ఇష్టం జోసెఫ్ గారా మా కోసం ప్రార్థన చేయండి. మరి నేను సంవత్సరం మామూలుగా డిసెంబర్ వచ్చినప్పుడు 15-16 తారీఖులలో చాలా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్తాను. అయితే ఎప్పుడు పోయినా కూడా పోగానే టెస్టులు చేస్తారు ఐసీలో పెట్టి, తర్వాత టెస్టులన్నీ చేసిన తర్వాత నీకు ఏం లేదు అన్ని టెస్టులన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్తారు. మరి నాకు ఈ రోగం ఎందుకుంది అని నాలో నాకే ఆలోచన వచ్చింది. అయితే ఇంకా జోసెఫ్ గారు మీ ఇష్టం, నేను ఈ సంవత్సరం డిసెంబర్లో హాస్పిటల్కి వెళ్ళను. ఈ రోగం ఉన్నా కానీ సరే కానీ నేనైతే హాస్పిటల్కి వెళ్ళను. ఈ చిత్తమే నువ్వు నా కోసం ప్రార్థన చెయ్యాలా అని చెప్పి చెప్పాను. ఏమన్నారు జోసెఫ్ గారు, మామూలుగా 24 గంటలు నిద్రపోతూనే ప్రార్థన చేస్తానని చెప్పారు. అయితే నేను ఇంకా అదే విధంగా ప్రార్థన చేయండి అని జోసెఫ్ గారి మీద భారం వేసుకున్నాను. ఇక వదిలేశాను. అయినా కూడా నేను రోజు మళ్ళీ ప్రార్థన చెయ్యనన్నట్టు. ఏంటంటే పొద్దుగాన లేవగానే జోసెఫ్ గారిని ముద్దు పెట్టుకొని మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తాను. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. నేను గట్టిగా నమ్మకంగా విశ్వాసంతో నేను జోసెఫ్ గారిని నమ్ముకున్నాను. అయితే జోసెఫ్ గారు నాకు స్వస్థతనిచ్చారు. 2012 నేను అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద శనివారం రోజున హెయిర్ కట్ చేయించుకుందామని బయట షాప్కి వెళ్ళా, బార్బర్ షాప్కి. అక్కడ ఎప్పుడు వెళ్ళేటటువంటి షాపే, సంవత్సరం నుంచి వెళుతూ ఉన్నాను. అయితే ఆ పరిశుద్ధ వార సమయంలో సరిగా నిద్రలేక అక్కడ హెయిర్ కట్ చేసేది ఒక లేడీ అన్నమాట. అమెరికా దేశమైనా కూడా ఆమె చైనా నుంచి వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ సరిగా అర్థం కాదు. ఆ హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు ముందు అమ్మకి చెప్పాను ఇంగ్లీష్లో, అమ్మ కొంచెమే కట్ చేయమ్మా అని. సరేనని ఆమె కట్ చేయటం మొదలుపెట్టింది. చల్లగా ఏసీ ఉండేసరికి చక్కగా నేను నిద్రపోయా. నిద్రలేచి చూసేసరికి నేను కొంచెమే కట్ చేయమన్నా ఆమె కొంచెమే మిగిల్చింది నా తలకాయ మీద. అర్ధరాత్రి పూజ, ఈస్టర్ పూజ, తెల్లారి పూజ, ప్రజలు నన్ను ఎవరు కూడా గుర్తుపట్టలేదు. పూజ అయిన తర్వాత అందరూ కూడా అడిగారు, ఫాదర్ ఏమైంది మీకు అని. అప్పుడు చెప్పాను నేను పూజలో 2 ప్రదేశాలలో మనం ఎప్పుడు నిద్రపోకూడదు, ఒకటి చర్చిలో,
రెండవది హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు బార్బర్ షాప్లో నిద్రపోకూడదు అని చెప్పాను. అయితే అక్కడ హెయిర్ కట్ చేయించుకోవడానికి ఒక్కసారికి $20 అంటే సుమారు ₹1400 ఒక హెయిర్ కట్కి. నెలలో 2 సార్లు చేయించుకునేవాడిని. అయితే ఎప్పుడైతే నేను ఇది గుళ్ళో చెప్పానో ఒక ఆమె వచ్చింది, ఇంకొక ఆమె అమెరికా ఆమె వచ్చి, ఫాదర్ గారండి, సంవత్సరం నుంచి మీరెందుకు ఆ షాప్కి వెళ్తున్నారు, ఇప్పటి నుంచి మీకు ఎప్పుడు హెయిర్ కట్ కావాలంటే నా దగ్గరికి రండి, నేను మీకు ఫ్రీగా చేసి పెడతాను అని అప్పటి నుంచి 3 సంవత్సరాలు ఉన్నాను 2015 దాకా అమెరికాలో. ఆమె $1 కూడా తీసుకోకుండా నాకు ఫ్రీగా హెయిర్ కట్ చేయించిందనమాట. అంటే నిద్ర పోవటం మంచిది కాదు. ఎక్కడెక్కడ? గుళ్ళో మరియు కటింగ్ షాప్లో నిద్రపోకూడదనమాట. అయితే ప్రభువు ఒక పడవలో ఉన్నప్పుడు, శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ప్రభువు నిద్రలోకి జారుకున్నారు. అప్పుడేమైంది? సముద్రమంతా అల్లకల్లోలమైంది. యేసు ప్రభు ఏం చేస్తున్నారప్పుడు? గురకపెట్టి నిద్రపోతున్నారు. అపోస్తులకేమో నిద్ర వస్తుందా? రాదు. యేసు ప్రభు ఏమో చక్కగా నిద్రపోతున్నారు. ఏంటి తేడా? ఆయన ఎందుకు నిద్రపోగలిగాడు? శిష్యులు ఎందుకు నిద్రపోలేకపోయారు? భయంతో ఉంటే నిద్ర పడుతుందా? మనిషికి నిద్ర పట్టదు. ఈ రోజున భారతదేశంలో 5 సంవత్సరాల క్రితం 100 కోట్ల మంది ప్రజలు నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు, 5 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు జియో వచ్చిన తర్వాత, ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాట్సాప్లు ఫేస్బుక్లు ఎక్కువైపోయి 200 కోట్ల మంది నిద్ర పట్టక అది ఒక జబ్బుగా మారింది భారతదేశంలో. అంటే నిద్ర ఎప్పుడు పోవాలో అప్పుడు పోవటం అనేది ఒక ఆశీర్వాదకరం. ఈరోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటి? నిద్ర పోవటం కాదు, నిద్ర పట్టకపోవటం. నిద్ర పట్టకపోవటం అనేది మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అందుకే కొంతమంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు, కొంతమంది మత్తు పానీయాలు తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవటం అనేది ఒక ఆశీర్వాదకరం, అవునా? అందుకే కొంతమంది నిద్రపోతుంటే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు. ఏమంటాం? పసిపిల్లలాగా నిద్రపోతున్నాడు, పసిపాపలాగా అంటాం. అంటే ఏ చీకు చింత లేకుండా ఉన్నప్పుడే, మనిషికి విశ్వాసం ఉన్నప్పుడే, మనిషికి భయం లేనప్పుడే ఆ విధముగా నిద్రపోగలం. 23వ జాన్ పోపు గారు ఉండేవారు. అయితే ఆయన పోపు గారు అవుతారని ఎవరు కూడా అనుకోలేదు, ఎందుకంటే పెద్ద తెలివితేటలు కలిగిన వాడు కాదు ఆయన. అయితే ఆయన ప్రతిరోజు టెన్షన్ పుట్టేది, ఇంత విశ్వ తిరుసభను ఎట్లా నడిపించాలి అని ఎప్పుడూ కూడా ఈ టెన్షన్తో నిద్రపట్టేది కాదు. ఎందుకంటే మీరు 4 ఉన్నటువంటి కుటుంబాన్నే నడిపించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు మీరు. మరి విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి 100 కోట్ల తిరుసభను నడిపించాలంటే ఎట్లా అని ఆయన టెన్షన్ పడేవాడు. అయితే ఒకరోజు ఆయన అనుకున్నాడు, నేను ఇట్లా టెన్షన్ పడి లాభమేంటి అని ఒక ప్రార్థన చేశాడు. ఆ రాత్రి ఏమని చేశాడో తెలుసా? ప్రభువా, ఈ తిరుసభ నాది కాదు, నీది. నేను నిద్రపోబోతున్నాను, దీని సంగతి నువ్వే చూసుకో, గుడ్ నైట్ దేవుడా అని చెప్పాడనమాట. ప్రభువా, ఇది తిరుసభ నాది కాదు, నీది. దీని ఆలన పాలన నువ్వే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు, నేనైతే నిద్రపోతానని చెప్పి ఆ ప్రార్థన చేసి నిద్రపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనగా, నిద్రలేమి అనేది మనలో ఉన్నటువంటి భయానికి, ఆందోళనకు, అవిశ్వాసానికి గుర్తు. అందుకే అదే సముద్రములో అల్లకల్లోలమైనా కూడా ప్రభువు ఆయనకు తెలుసు ఏమి కాదని, విశ్వాసం ఉంది ఆయన శక్తి మీద, అందుకే నిద్రపోగలిగాడు. వీళ్ళేమో, ప్రభువా మేము నశించిపోతున్నాము, నువ్వెట్లా నిద్రపోగలవు అని శిష్యులు ప్రభువుని నిందించటం మొదలుపెట్టారు. అందుకే ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవాలి, దానికి విశ్వాసానికి మధ్య సంబంధం ఉంది. మరి ఈ రోజున మనము కొనియాడేటటువంటి నిద్రించే జోజప్ప,
ఆయన చక్కగా నిద్రపోతున్నాడా లేదా? ఎందుకు నిద్రపోగలుగుతున్నాడు? ఏముంది ఆయనలో? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నప్పుడు మన జీవితాన్ని మన చేతుల్లో కాక దేవుని చేతుల్లో మనం అప్పగిస్తాం. మరి రెండు సందర్భాలలో ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడే దేవుడు దర్శనమిచ్చాడు. మొట్టమొదటగా ఎప్పుడు? కలలో మరియ తల్లిని వదిలిపెట్టాలనుకున్నప్పుడు దేవుడు తన దూతను పంపి కలలో, కలలో అంటే ఆయన నిద్రపోతున్నాడని అర్థం. ఆ తర్వాత మరొకసారి నిద్రలో ఉన్నప్పుడు ఏమిచ్చాడు సందేశం? బాలయేసుకు హాని ఉంది అని చెప్పినప్పుడు ఆ బాలయేసు యొక్క ప్రాణాలని కాపాడమని కూడా నిద్రలోనే దేవుడు సందేశమిచ్చాడు. అందుకే బైబిల్ గ్రంథములో అనేక సార్లు నిద్రించేటప్పుడు దేవుడు సందేశమిస్తాడు. కాబట్టి అందరూ కూడా నిద్రపోండి. ఇప్పుడు దేవుడు సందేశమిస్తాడు, నిద్రపోండి. పోత్సా ఇప్పుడు నిద్ర. గుళ్ళో నిద్రపోతే దేవుడు సందేశం ఇవ్వడు, దెయ్యం ఇస్తుంది సందేశం. గుళ్ళో కాదు నిద్రపోవలసింది. ఎప్పుడు నిద్రపోవాలి? పడుకునే సమయంలో మనం నిద్రపోవాలి. అందుకే జోజప్ప గారు బైబిల్ గ్రంథం మొత్తంలో మాట్లాడినటువంటి మాట ఏంటి? జోజప్ప గారు బైబిల్ గ్రంథం మొత్తంలో చెప్పినటువంటి మాట ఏంటి? బైబిల్ గ్రంథంలో జోజప్ప గారు పలికిన మాట ఏంటి చెప్పండి? నోరు తెరిసి సమాధానాలు చెప్పిన అందరూ తప్పు, కామ్గా ఉన్న వాళ్ళందరూ కరెక్ట్. ఎందుకంటే ఆయన ఏం మాట మాట్లాడలేదు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథం మొత్తంలో జోజప్ప గారు నోరు తెరిసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఆయన జీవితమే ఒక సందేశం. మాటలతో పని లేకుండా దేవుని చిత్తాన్ని అంగీకరించాడు, తిరు కుటుంబాన్ని కాపాడాడు, తిరు సభకు ఆయన పాలక పునీతినిగా, రక్షించేటటువంటి పాలక పునీతినిగా ఉన్నాడు. ఆ తర్వాత మరణ సమయంలో కూడా జోజప్ప గారు మనకు పాలక పునీతులు. మరి మన విచారణ, ఈ చర్చి కాలని విచారణ హైదరాబాద్ అగ్రమేత్రాసనములో ప్రత్యేకమైనటువంటి నిద్రించే జోజప్ప గారి యొక్క ఈ భక్తిని ప్రాచుర్యం చేస్తూ ఉన్నాం. దీని వెనుక కారణం ఏమనగా, ఆయన నిద్రించేటప్పుడే దేవుడు మాట్లాడాడు, దేవుని సందేశం, దేవుని చిత్తాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందుకే ఫ్రాన్సిస్ పోపు గారికి ఈ నిద్రించే జోజప్ప మీద ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి ఉంది. ఎప్పుడైతే ఫ్రాన్సిస్ పోపు గారు, ఇప్పుడే కాదు ఆయన గురువుగా ఉన్నప్పటి నుంచి కూడా, ఆయనకేమైనా తలంపున్నా, ఏమైనా అవసరమున్నా కూడా ఆయన వాటిని ఒక కాగితం మీద రాసి నిద్రించే జోజప్ప ఆయన క్రింద పెట్టినట్లయితే ఆ తలంపులు నెరవేరుస్తాడన్నటువంటి విశ్వాసం, ఆ నమ్మకం అనేకసార్లు పునీత జోజప్ప గారు ఫ్రాన్సిస్ పోపు గారికి కలిగించారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా పునీత జోజప్ప గారి యొక్క పాలనలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే తిరుసభను రక్షించేది, కాపాడేది ఆయనే. అదేవిధముగా మరణ సమయంలో మన తోడుండేది కూడా ఆయన యొక్క వేడుదల. కనుక మన విన్నపములను, కోరికలను నిద్రించేటటువంటి జోజప్ప యొక్క సన్నిధిలో మనం పేపర్ మీద రాసి ఉంచినట్లయితే వాటిని ఆయన నెరవేరుస్తాడన్నటువంటి విశ్వాసం, నమ్మకం మనందరికీ కూడా ఈ భక్తి అనేది కలిగించాలి. అందుకే ప్రజలలో ఈ భక్తిని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే పునీతులు అనేక మంది ఉన్నారు, ఎన్నెన్నో మంచి మంచి వాక్యాలు చెప్పారు, కానీ ఆయన జీవితమే ఒక సందేశం. ఒక నీతిమంతునిగా మరియ తల్లిని ఇబ్బంది పెట్టేటటువంటి, ఇష్టము లేనటువంటి వానిగా, ఆపదలలో తిరుకుటం ఉన్నప్పుడు ఆ తిరుకుటుంబాన్ని ఆదుకొని కాపాడి సంరక్షించినటువంటి వానిగా, అదేవిధముగా మన తిరుసభ మీద సైతాను యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు మన తిరుసభను కాపాడేటటువంటి వానిగా, మరణ సమయంలో కూడా సైతానుతో పోరాటము చేసేటటువంటి వానిగా, పాలక పునీతునిగా తల్లి తిరుసభ పునీత జోజప్ప గారిని మనకు అందిస్తూ ఉంది. మరి ఈ రోజున
ఆయన యొక్క పండుగను కొనియాడేటటువంటి మనం నిద్రించే జోజప్ప గారి మీద భక్తిని తెలుసుకున్నాం. ఆయన యొక్క వేడుదల శక్తివంతమైన వేడుదలని గ్రహిస్తూ మనందరము కూడా ఈ నిద్రించే జోజప్ప స్వరూపాలను మన మనసం మీద మన ఇంట్లో ఉంచుకుందాం. నిద్రించే ముందు మనకు మంచి నిద్రను ప్రసాదించమని, ఎందుకంటే నిద్రపోవటం అనేది ఒక వరం, నిద్ర లేకపోవటం అనేది నిద్రించటం. ఇంతకుముందు నవ్వటం గురించి చెప్పేవాడు, నవ్వేవాడు భోగి, నవ్వలేనివాడు రోగి, ఇతరులను నవ్వించేవాడు యోగి అని. అట్లానే నిద్రించేవాడు భోగి, ఈ రోజున నిద్ర లేనివాడు రోగి. కనుక జోజప్ప గారి వేడుదల ద్వారా మనందరము కూడా ఏ సమయంలో నిద్రపోవాలో అప్పుడు మంచిగా నిద్రపోతూ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో జీవిస్తూ ఆయన యొక్క వేడుదల ద్వారా మన మనవులు నెరవేరినట్లుగా కోరుకుంటూ, మరి చర్చి కాలనీ విచారణ హైదరాబాదులో మొదలు పెడుతున్నటువంటి ఈ యొక్క భక్తి హైదరాబాద్ పట్టణమే కాక మన రెండు తెలుగు రాష్ట్రాలలో మన దివ్యవాణి టీవీ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున Oh.